డిజిటల్ విక్స్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎంతో విశిష్టమైన శ్రావణ పౌర్ణిమ రాఖీ పండుగ రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని పఠించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఆ మంత్రం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు, మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు. ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఆగస్టు 3వ తేదీన అనగా సోమవారం రోజున శ్రావణ పౌర్ణమి రాబోతుంది. అంటే ఈరోజు రాఖీ పౌర్ణమి. శ్రావణ పౌర్ణమి ఆగస్టు 2వ తేదీ రాత్రి 9:29 ప్రారంభమై ఆగస్టు 3వ తేదీన రాత్రి 9:20 వరకు ఉంటుంది. అయితే ఈ శ్రావణ పౌర్ణిమ రోజున లక్ష్మీ అమ్మవారిని ఆరాధించినట్లయితే ఎలాంటి కష్టం ఉండదు, అలాగే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఎంతో విశేషమైనటువంటి శ్రావణ మాసంలో రాఖీ పండుగ రోజున లక్ష్మీ అమ్మవారిని పూజించిన వారికి ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే విష్ణు జన్మ నక్షత్రమైన శ్రావణం పేరిట వచ్చేటువంటి శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారిని పూజించిన వారికి ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు. ముఖ్యంగా లక్ష్మీ కటాక్షం కలగాలంటే శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారిని ఎక్కువగా పూజించాలి. ఈ శ్రావణ పౌర్ణమి రోజున అనగా రాఖీ పండుగ రోజున లక్ష్మీ అష్టోత్తర శతనామావళి మంత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వారికి ఎలాంటి కష్టం అనేది ఉండదు. ముఖ్యంగా వారికి వాహన ప్రాప్తి కలుగుతుంది, అలాగే వాగ్ధాటి పెరుగుతుంది, ఇంకా సౌభాగ్యం కూడా కలుగుతుంది. అలాగే విద్యా చదువులో రాణిస్తారు, ఇంకా ధనలాభం కూడా కలుగుతుంది. అలాగే ఇంట్లో ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా అనేక శుభాలను అందించినటువంటి లక్ష్మీ అమ్మవారి యొక్క ఈ అష్టోత్తర శతనామావళి అనే ఈ మంత్రాన్ని రాఖీ పండుగ రోజున ఎవరైతే పఠిస్తారో వారికి ఎన్నో ప్రయోజనాలు మరియు ఎన్నో సకల శుభాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.